చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మొన్నే ఫిలిం ఇండస్ట్రీ క్యాపిటల్ గా ప్రకటించారు విశాఖపట్నం. దీన్ని ఏ విధంగా భావిస్తుంది టీడీపీ? అదే రెండో రాజధానిగా విశాఖపట్నం ప్రకటించారు. ఏమైందండి సూటి గారు, ఒక రోడ్ అనే ఇచ్చారా, కొత్త డ్రైన్ కట్టారా? ఊకే నోటుకొచ్చింది మాడతాం అలవాటండి, ప్రజల్ని మబ్బి పెడతాను. అవును ఏం పీకారండి, కనీసం ముఖ్యమంత్రి కార్యాలయానికి బిల్డింగే కట్టలేని వాళ్ళు పెద్ద రాజధాని కడతాడు అంటే ఆయన. అరే రోడ్డు పైన గుంతలు పడితే పూడ్చలేని వాడు రాజధాని కడతాడండి? అరే ఉన్నోడు నేరాస్ చేస్తుంటే కొత్తాడు ఎందుకు వస్తాడు స్వామి? విండోల్ని ఇప్పుడు ఆ రోజు రెన్యూబుల్ ఎనర్జీని వేధించాడు పారిపోయి. ఇప్పుడు నేను ఆ రోజు ప్రపంచం అంతా తిరిగి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంతా నేను తిరుపతికి తీసుకొచ్చా, తిరుపతి ఎయిర్పోర్ట్ బయట నేను తీసుకొచ్చా, గర్వంగా చెప్తాను నేను తీసుకొచ్చిన. ఇప్పుడు అందరినీ వేధిస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వేధిస్తున్నారు. ఏకంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఒక కంపెనీ జనరల్ మేనేజర్ ని ఒక రాత్రి రాత్రి కిడ్నాప్ చేసి మొత్తం కాంట్రాక్టర్ లాగా ఇవ్వాలని చెప్పినాడు. వాళ్ళు ఏడుస్తున్నారు ఏమో ఎందుకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రం కానీ, ఇంకేం చెప్పాలా? అంటే బీహార్ బీహార్ గురించి వింటాం, ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. సో దక్షిణ భారతదేశంలో బీహార్ ఏదంటే ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది కదా, లా అండ్ ఆర్డర్ లేదు. మీడియా మిత్రులు మీ పైన కూడా కొత్త జియో తీసుకొచ్చినారు కదా, మీరు కూడా ఏం రాస్తే మీరు చేయలే. ఇప్పుడు ఇంకా మీ పైన కూడా డిఫమేషనే, అంటే మీ నోరు కూడా ముయించాలని ఆలోచన ప్రభుత్వం. ఇది ఫ్యాక్షనిజం లో జరిగేదే ఇది, దానికి డాన్ కింగ్ అన్ని జగన్ రెడ్డి. డౌట్ ఎందుకు? అంటే ఎంపీలందరూ గాడిదలు కాస్తున్నారు, అంతే చేస్తున్నారు వాళ్ళు. లేదంటే ప్రధానమంత్రి వస్తే ఈయన డైవింగ్ కదండి కాల్ దగ్గరికి, ఎప్పుడు ఆయన ఉంటే అరే పడదామరా అంటుండే, ఆయన వద్దంటున్నాడు ఈయన పడుతున్నాడు. ఎందుకు? కేసులే కనుక, దేశాన్ని దొబ్బినాడు కదా, ఉమ్మడి రాష్ట్రం మొత్తం దొబ్బాడు కదా, పక్కన అల్యూమినియం రిఫైనరీ కూడా దొబ్బాడు కదా, డబ్బులు అవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు కేసులు ఇంకేం ఆడతాడు? ఇప్పుడు సిబిఐ మీద పోలీసులు కేసు పెడుతున్నారు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సిబిఐ పైన పోలీసులు కేసులు పెడుతున్నది నేను ఎప్పుడు వినలా, మొదటిసారి వింటున్నా. అంటే ఇది ప్రత్యేక పరిస్థితులున్నాయండి. అంటే పోలీస్ వ్యవస్థని వాడతాం, అడ్డగోలుగా కేసులు పెడతాం, ఎవరైతే చట్టాన్ని కాపాడాలనుకుంటున్నారో వాళ్ళని ఇబ్బంది పెడతానే జరుగుతుంది. ఈరోజు చాలా స్పష్టంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో వాళ్ళ కూతురు చాలా స్పష్టంగా చెప్పింది. ఆనాడే భారతిరెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ హత్య వెనకాల ఎవరున్నారో నేను చాలా స్పష్టంగా తేల్చి చెప్పాను అని ఆమె చెప్పింది. కానీ ఎలాంటి చలనం లేదు. అంటే సొంత చిన్నాన్ని ఎవడు చంపాడు అని తెలుసుకోవాల్సిన తాపత్రయం జగన్ రెడ్డికి లేదంటే దాని వెనకాల జగన్ రెడ్డి ఉన్నాడన్న సందేహం నాకుంది. ఇప్పుడు సొంత చిన్నాన్ని ఎవరిని చంపితే ఎంత కోపం ఉండాలండి, ఎంత ఆవేదన బాధ ఉండాలి, ఆయన బాధ ఆవేదన కంపడుతుందా? ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు కదా 2019 ముందల, ఇదే జగన్ రెడ్డి ఏం చెప్పినాడు, చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని చంపాడని కళ్ళెంట నీళ్లు పెట్టుకున్నాడు కదా. మళ్ళీ అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? ఇలా పాపం అక్క వెళ్ళి కోర్టులో పోరాడి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చింది సిబిఐ ఎంక్వైరీ చేయాలని. అంటే ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. అంటే చంపింది వాళ్ళే, అదే కదా అన్నా, బాబేని చంపింది అబ్బాయి, చాలా స్పష్టంగా ఉంది దాంట్లో. ఇంకేముంది, అందరు మాడుతున్నారండి, ఇంక నేనేం చెప్తాదండి. అరే వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పిందే చెప్తున్నా కదా, నేనే ఆరోపణ చేయట్లేదు కదా, ఫ్యాక్ట్ అంటున్నా. ఆమె చెప్తున్నా, రాష్ట్రం అంతా మాడుతున్నారు కదా, ఆమె చెప్తున్నాను కదా, చాలా స్పష్టంగా చెప్పింది కదా. మళ్ళీ ఇంకేం కావాలి? అరే స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది, చార్జ్ షీట్ లో క్లియర్ గా ఉంది, అవినాష్ రెడ్డి అన్న వ్యక్తి హత్య చేయమన్నాడు, అవినాష్ రెడ్డి అన్న వ్యక్తి ఇది గుండుపోటు అని చెప్పమని చెప్పాడు అని చార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఉంది. కానీ వింత ఏంటంటే అదే అవినాష్ రెడ్డి రోడ్ల మీద తిరుగుతున్నాడు, వింత అదే కదా, చంపించింది ఆయనే, ఎవిడెన్స్ ని మాయం చేసింది ఆయనే, కానీ ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఏం తప్పు చేయని మేము, ప్రజల తరఫున పోరాడుతున్న మేము, మా పైన దొంగ కేసులు పెడుతున్నాం. దీంతో తెలిసిపోతుంది కదా ఎవరున్నారే దీని వెనకాల. ఒక్క నిమిషం ఏంటనా, భీమనాయక్ సినిమా మీద మీరు ట్వీట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ సినిమా మీద నారా లోకేష్ గారు ఎందుకు మాట్లాడలేదు,
సినిమా మీద పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ట్వీట్ చేశారు. దీని మీద ఏమంటారు? అరే సినిమా నచ్చితే నచ్చిందంట, నచ్చపోతే నేను ట్వీట్ పెట్టాను, ఎందుకులే పాప వాళ్ళకి ఇబ్బంది అని. అంతే కదా చెప్పాను, నేను అన్ని సినిమాలు నేను చూడాలనుకునే సినిమాలు నేను చూస్తానండి, ట్వీట్ పెడతా. వాళ్ళకి ఎందుకంత కంగారు అంటే నేను ఎవరిపైన ట్వీట్ పెట్టాలి ఆయన చెప్పాలా? నేను జగన్ రెడ్డి కాదు, నేను ఏమని కాదు, ఆయన నా ఏటు కాదు. ఆయన ఏటు, ఆయన ఏమను తాడేపల్లి కొంపలో ఉంటాడు, ఆయనతో మాడుకోమనండి. అసలు ఎందుకు మీరు సినిమా పరిశ్రమ వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా చెప్పమనండి, స్ట్రైట్ క్వశ్చన్. ఇన్ని వేలాది మందికి ఉపాధి కల్పించే సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకంగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. జగన్ రెడ్డికి ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియదా? ఏం చెప్పాలా? అలా ఉంది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ఓటీపీ అంటాడా? ఓటీపీ అమెజాన్ ఓటీపీ అంటాడు, అదేంటో నాకు అర్థం అలా. ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియనోడికి ఇంకా అది కర్మ, ఆంధ్రాష్ట్ర కర్మ. ఇంకేం చేయాలి? రెండింటి మీద మాట్లాడా? నేను అన్నిటి మీద మాట్లాడా. నాడు నేడు ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇండస్ట్రీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై నేను పోరాడుతున్నా. అన్నా ఒక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు పాపం గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు. గౌతమ్ రెడ్డి గారే కౌన్సిల్లో తెలుగుదేశం ప్రభుత్వం 540,000 ఉద్యోగాలు ఇచ్చిందని కౌన్సిల్ సాక్షిగా ఆయన ఒక సమాధానం చెప్పారు, కాగితం నా దగ్గర ఉంది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున మేము పరిశ్రమలు తీసుకొచ్చాం. పరిశ్రమలు వస్తేనే ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించవచ్చు. ఉన్న పరిశ్రమలే పోయే పరిస్థితి వస్తే ఇంకెవడొస్తాడు? అందరినీ చెప్పమంటా ఎన్ని ఇండస్ట్రీలు దొబ్బాడు? ఒక గంట పడుతుంది, చెప్పండి, చెప్తాను, నాకు నో ప్రాబ్లం. అట్లా ఒక్కొక్క పరిశ్రమ పంపించి సినిమా ఇండస్ట్రీని పంపించేస్తే ఇంకెవడొస్తాడు? ఎవడు పెట్టుబడి పెడతాడు? ఇంకా ఆంధ్రరాష్ట్రం జగన్ రెడ్డికి ఇప్పుడు ఉద్యోగం ఉంది ముఖ్యమంత్రిగా, రోజు దంచుతున్నాడు డబ్బులు. మళ్ళీ పేదవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? నిరుద్యోగాల సమస్యలు ఏమవుతాయి? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? గాలి నుంచి తెలుస్తాడా? ఆ ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం అంటాడు, 5,000 రూపాయలు అది ఉద్యోగేనా? పాప వాళ్ళు ఇంత కష్టపడుతుంటే 5,000 రూపాయల ఎట్లండి?